భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిర్చి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు దళారులు తూకంలో మోసం చేస్తూ రైతులు నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చండ్రగొండ మండలం బెండాలపాడు గ్రామంలో రైతుల మిర్చి పంటను తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన ఇద్దరు మిర్చి వ్యాపారులు గత వారం రోజుల నుండి కొనుగోలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో గ్రామంలోని బోడాభాలు అనే రైతు వద్ద మిర్చి కొనుగోలు చేసిన వ్యాపారుల శైలి అనుమానాస్పదంగా ఉండటంతో కాటాయన మిర్చి బస్తాలను మరో దగ్గర కాటా పెట్టించడంతో మోసం బయటపడింది. వ్యాపారి తూకం రసీదులో 22.53 క్వింటాలు వేసి ఇవ్వగా మరో చోట 31.10 క్వింటాలు రావడంతో ఆగ్రహించిన రైతులు సదరు వ్యాపారులు రాంబాబు దస్తగిరిలను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. గ్రామంలో ఇప్పటి వరకు 80 క్వింటాల మిర్చిని వీరు కొనుగోలు చేసినట్లు సమాచారం. రైతుల వద్ద సుమారు 5 లక్షల వరకు టోకరా చేసినట్లు పలువురు రైతులు వాపోతున్నారు. పొద్దున వచ్చారు వాళ్ళు. పొద్దున వస్తే వాళ్ళు బోరెం తీసుకొని వచ్చారు. వెహికల్స్ కూడా వాళ్ళే లూజ్ పోసుకుంటాం అన్నారు. సరే అన్న, అయితే కాటా వేసేటప్పుడు జేబులో రిమోట్ ఉంది. నేను చూసా గానీ అతన్ని పట్టుకోకుండా లాస్ట్కు ఒకేసారి పట్టుకుందాంలే అని అన్ని కాటా వేయించా. ఫస్ట్ అన్ని కాటా వేయిస్తే నా మిరపకాయలు నాకు యావరేజ్ నాకు తెలుసు ఎంత వచ్చేది, అప్పుడు ఎంత వస్తుందో గమనిస్తామని నేను ఇక మామూలుగా ఉన్నా. అయితే లాస్ట్కి నాకు 20 క్వింటాల్కి టోటల్గా రౌండ్ ఫిగర్ చేశారు. ఈరోజు 20 క్వింటాల్కి రౌండ్ ఫిగర్ చేయగానే నేను నాకు అనుమానం వచ్చిందన్న, మరి నీ దగ్గర ఏదో ఒక ఆయుధం ఉంది. నా 20 క్వింటాలు కాదు నా మిరపకాయలు, నీ దగ్గర ఆయుధం ఉన్నది తీసి చూపెట్టు సంతోషంగా, ఇందులో నిన్ను కొట్టము తిట్టము నువ్వు ఒప్పుకో అని నేను అడిగా. అయితే అతను నా దగ్గర ఏం లేదని చెప్పాడు. ఏం లేదనగానే నేను అన్నా కదా ఒకసారి చెక్ చేశా, చెక్ చేస్తే అవతలకు పడేశాడు నా ముందే పడేసిన పొద్దున వచ్చా.